సామెతల గ్రంథం 6:6-8 సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జాగ్రత్తగా చూడుము అని చెప్పన్నాడు. ఎందుకోసమంట? చీమలు వేసవిలో తమ ఆహారమును కూర్చుకుంటాయి. అవి ఎంత శ్రద్ధగా పనిచేస్తాయంటే, వేసవి కాలంలో మీరు చూడండి, చీమలన్నీ చాలా స్పీడ్గా ఉంటాయి. ఎందుకంటే రాబోయే దినాల్లో వర్షాకాలం, వర్షాకాలంలో మనం ఆహారం కూర్చుకోవడానికి బయటకు వెళ్తే వరదలో కొట్టుకుపోతామని చెప్పి వాటికి ఎంతో శ్రద్ధ. పర్వాలేదులే, సమ్మర్లో వేడిగా ఉంది, ఇంట్లో ఉందాం, వర్షం వచ్చినా మెల్లిగా ఏదో సందులోంచి తెచ్చుకుందాం అని ఏ చీమ అనుకోదండి. ఎంత కష్టమైనా సరే ఈ చీమలు రాబోయే వర్షాకాలాన్ని ఎదుర్కోవడం కోసం శ్రద్ధగా సమ్మర్ అంతా కష్టపడుతూనే ఉంటాయి. ఎందుకోసమో తెలుసా? రాబోయే కరువును ఎదుర్కోవడం కోసం. అందుకే చూడండి, సమ్మర్లో ఏం చేస్తాయి చీమలు? పంచదార తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, బియ్యం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి, ఈ మధ్యన కారం కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. అన్ని చీమలు మొత్తం అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అన్ని వాటికి వెరైటీస్ అలవాటైపోయినాయి. చీమల్ని తక్కువగా చూడకండి, కనిపిస్తుంది కదా కాళ్ళ దగ్గర ఇలా నలిపేస్తాం. దాని గురించి ఒక శాస్త్రం కూడా ఉంది, మిర్మికాలజీ అని చెప్పి. అది చీమల యొక్క శాస్త్రం. అందులో 10 రకాలైన చీమల గురించి మనం చదవచ్చు. ఆ చీమల్లో ఒక రకమైన చీమ ఎంత గొప్పదంటే, ఈ చీమలు మనకిలాగే కొత్త డిఫరెంట్ టేస్ట్లు అవి వారికి కావాలి. అవి కూడా కొన్నిసార్లు స్నాక్స్ తినాలి అని అనుకుంటాయి. అందుకనే ఇవి ఎండాకాలంలో సమకూర్చుకున్న ఈ విత్తనాలన్నింటినీ జాగ్రత్తగా వర్షం పడుతున్నప్పుడు ఆ యొక్క లోపల నుంచి తీసుకొచ్చి బయట పెట్టి వర్షంలో నానబెడతాయి. మొలకలు వచ్చినాక మొలకల్ని బాగా నమిలి ముద్దల కింద చేసి బిస్కెట్లలాగా చేసి వాటిని ఎండలో పెట్టి ఎండిపోయినాక దాచుకొని మనకలాగే టీ తాగినప్పుడల్లా చాయ్ బిస్కెట్ అని మనకెలాగైతే ఉంటుందో అలాగనే అవి కూడా వాటిని అప్పుడప్పుడు స్నాక్ లాగా అవి తీసుకుంటాయండి. మిర్మికాలజీ అని చీమల శాస్త్రం చదివితే అమ్మా ఎంత చిన్న చీమ బుర్రకాయ ఎంత ఉంటుంది కానీ తలకాయ, దీనికి ఎంత ఉందిరా బాబు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో దేవుడు అంటున్నాడు వాటికి ఎంత శ్రద్ధ, రాబోయే కరువును ప్రమాదాన్ని ఎదుర్కోవడం కోసం అవి ముందుగానే వేసవిలో ఆహారాన్ని కూర్చుకుంటాయి. సో మనం కూడా అలాగే ఆత్మీయ జీవితం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి. రాబోయే దినాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, ఎటువంటి వ్యతిరేకతలు దేశంలో, సమాజంలో, ప్రపంచంలో వస్తాయో తెలియదు. దేవుని యొక్క రాకడా మన పోకడా ఏదైనా ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా లేదా అని మనం ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. కనుక నీ ఆత్మీయ జీవితం పట్ల నువ్వు నిజంగా శ్రద్ధ కలిగి ఉన్నావా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ వాక్య పఠనం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదగగలుగుతున్నావా? మరలా చెప్తున్నాను, ఈ లోకంలో అనేకమైనవి సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే, అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటే నేమి ప్రయోజనం అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో అందుకోసం అని చెప్పే అశ్రద్ధ అనేది అనేకమైన ప్రమాదములకు, సరిదిద్దుకోలేని వాటికి కారణం ఏంటంటే అశ్రద్ధ. అశ్రద్ధ వలన పడవ మునిగిపోయింది కాదు, అశ్రద్ధ వలన నీ జీవితమే మునిగిపోతుంది. అందుకోసమని చెప్పే అశ్రద్ధ అనే దానికి దూరంగా ఉండాలని ప్రభు ఈ రోజున మనకి తెలియజేస్తూ ఉన్నాడు.